నేను ఎన్నాళ్ళలో బతకను, అమ్మా నాన్నకు చెప్పండి. చెప్పకండి చెప్పకండి, నాకు క్యాన్సర్ అని తెలిస్తే బాధపడతారు. చివరి రోజుల్లో వారిని సంతోషంగా చూడాలనుంది. ఇది 6 ఏళ్ల చిన్నారి ఓ వైద్యుడికి చేసిన విన్నపం. బిడ్డకు చెప్పొద్దంటూ తల్లిదండ్రులకు చెప్పిన వైద్యుడు 8 నెలల పాటు జబ్బు గురించి తెలియనట్లుగానే గడిపిన బాబు కన్నవారు బిడ్డతోనే గడిపేందుకు ఉద్యోగాలకు రాజీనామా, ఇష్టమైన వంటకాలతో భోజనం, అమెరికా యాత్ర, చిన్నారి చనిపోయాక ట్విట్టర్లో వైద్యుడి పోస్ట్ అంట. ఒక హృదయ విదారకమైన ఘటన. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంట అంటే, ఇది అమ్మ చెప్పింది అని చెప్పేసి ఒక సినిమా ఉంటుంది, అమ్మ చెప్పింది అని. సినిమాలో ఏమైందంటే, ఒక కొంచెం మెంటల్లీ ఛాలెంజ్డ్ బాబు ఉంటాడు, మెంటల్లీ ఛాలెంజ్ బాబు ఉంటాడు, పెద్దోడైతాడు వాడు, ఒక 22 సంవత్సరాలు వస్తాయి. అక్కడ ఎవరు జయసుధ వాళ్ళ అమ్మగా ఉంటుంది. అయితే ఆ 22 సంవత్సరాలు వచ్చినా కానీ వాడికి అంటే కొంచెం కొంతవరకు బయట నాలెడ్జ్ ఎక్కువ ఉండదు అట్లా అని చెప్పేసి అనుకుంటారు అందరూ. అయితే ఒకసారి సైంటిస్టులు అందరూ కూడా ఒక ఒక హాల్లోకి వెళ్తారు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే సైంటిస్టులు అందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ బాంబు ఉన్నదని తెలుస్తుంది, అక్కడ బాంబు పెట్టిన రోవర్ అని తెలుస్తుంది. ఆ బాంబుని 1-2 కిలోమీటర్ల దూరం పోయి అక్కడ వేసేసేయాలి. వేసేస్తే వాళ్ళు బతుకుతారు, మొత్తం వాళ్ళందరూ కూడా బతుకుతారు. వాళ్ళందరూ బతకాలంటే ఎవరు పోవాలని చెప్పేసి చూస్తారు సైంటిస్టుల తల్లిదండ్రులు అందరూ బంధువులు అందరూ వస్తారు. అందరూ వస్తారు కానీ ఎవడు ఆ బాంబు తీసుకోవడానికి రెడీ కాడు. రెడీ కాకపోతే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక ప్లాన్ చేస్తారు, అరే వీడు పిచ్చి పిల్లగాడు లేకున్నాడు కదా, ఇక బాంబు నువ్వు తీసుకుని పోరా, నువ్వే గెలిచినట్టు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్తే ఆ బాబు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మతో చెప్పిస్తారు, వాళ్ళ అమ్మ నువ్వు చెప్పమ్మా చెప్పమ్మా అంటారు. ఆమె ఎట్టి పరిస్థితులు నేను చెప్పను, బాబు చచ్చిపోతాడు, గ్యారెంటీ చచ్చిపోతాను ఆమె తెలుసు, కానీ నేను చెప్పను అంటది. చెప్పను అంటే చెప్పమ్మా చెప్పమ్మా అని చెప్పి చెప్పిస్తారు ఆమెతో. చెప్పిస్తే ఆ బాంబు పట్టుకొని పిల్లగాడు తీసుకొని వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి ఆ చెరువులో వేసేసి చచ్చిపోతాడు, పేలి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత విషయం తెలిసింది ఏంటంటే, వాడికి ఆ బాంబు పేలుతుందని తెలుసు, చనిపోతాడని కూడా తెలుసు, కానీ అమ్మ చెప్పిందని చెప్పేసి తీసుకుపోయే బాంబు తీసుకొని చనిపోయి వాళ్ళందరి ప్రాణాలు రక్షిస్తాడు. అయితే ఇక్కడ ఏమైతుంది అంటే, అసలు యాక్చువల్ గా ఈ హైదరాబాద్ వీళ్ళది, అవునా హైదరాబాద్? నేను 6 నెలల కన్నా ఎక్కువ బతకను డాక్టర్, నాకు క్యాన్సర్, నేను అనుభవిస్తున్న రోగ లక్షణాలను బట్టి గూగుల్ చేసి తెలుసుకున్నా, ఇది మమ్మీ డాడీకి తెలియదు, తెలిస్తే బాధపడతారు, మీరు చెప్పకండి. చివరి రోజుల్లో వారిని సంతోషంగా చూడాలని అనుకుంటున్నా. ఇవి ఓ వైద్యుడితో 6 ఏళ్ల పిల్లాడు అన్న మాటలు. వయస్సుకు మించి అతడి ఆలోచన పరిణితి స్థిత ప్రజ్ఞతకు ఆ వైద్యుడికి నోట మాట రాలేదు. మనసంతా బాధతో నిండిపోయి కన్నీటి బొట్లుగా రాల్చడం తప్ప. ఈ విషయాన్నంతా సదరు వైద్యుడు ఆ బాబు మృతి చెందిన తర్వాత ట్విట్టర్లో చెప్పిండట. 6 ఏళ్ల పిల్లగాడు తల్లిదండ్రికి చెప్పొద్దని అనుకుంటుంటే తల్లిదండ్రి బాబుకు తెలియద్దు అనుకుంటున్నారు. ఇది ఎంత పెద్ద నరకం అబ్బా, అసలు మామూలు విషయం కాదు ఇది. ఈ క్యాన్సర్ దీనికి ఏముందన్నా? అదే అంటే యాక్చువల్గా అది ఇది అనమాట. అంటే పోస్ట్ చేశాడు తాను ఇక బతకనని తెలిసి తల్లిదండ్రులు బాధపడొద్దనే తపనతో వైద్యుడిని వేడుకున్న తీరుకు నెటిజన్లు జోహార్లు చెప్తున్నారు. ఆ వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులైన దంపతులకు ఏకైక కుమారుడు ఉన్నాడు, వయసు 6 ఏళ్ళు. కొన్నాళ్ళుగా అస్వస్థతతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో ఆ బాబుకు క్యాన్సర్ అని తేలింది. హతాశులైన తల్లిదండ్రులు బాబుకు చికిత్స అందించారు. ప్రాణాంతక జబ్బుతో బాధపడుతున్నట్టు అతడికి చెప్పలేదు. అయితే తమకు అందుతున్న చికిత్సలు, వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్ వాటి ఆధారంగా గూగుల్లో సెర్చ్ చేసి తాను క్యాన్సర్తో బాధపడుతున్నట్టుగా ఆ చిన్నారి తెలుసుకున్నాడు. 9 నెలల క్రితం ఆ దంపతులు బాబును వీల్చైర్లో కూర్చోబెట్టి న్యూరాలజిస్టు డాక్టర్ సుధీర్ కుమార్ వద్దకు తీసుకొచ్చారు. మా బాబుకు ఇప్పటికే క్యాన్సర్ ఉంది, మందులు వాడుతున్నాం, కానీ ఈ విషయం అతడికి తెలియదు, ఇప్పుడు ఫిట్స్ వస్తున్నాయి, అంకాలజిస్ట్ మీ వద్దకు పంపించారని చెప్పారు. మెడికల్ నివేదికలను పరిశీలించిన డాక్టర్ సుధీర్ కుమార్ ఆ బాబు మెదడు క్యాన్సర్తో బాధపడుతున్నాడని, దీని కారణంగా కుడికాలు చేయి పక్షవాతం వచ్చి పనిచేయడం లేదని గుర్తించారు. ఆ సమయంలోనే చిన్నారి మమ్మీ డాడీ మీరు బయటకు వెళ్ళండి, నేను డాక్టర్తో మాట్లాడాల్సి ఉంది అని రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఆ తల్లిదండ్రులు బయటకు వెళ్ళిపోయారు. అనంతరం డాక్టర్తో ఆ బాబు మాట్లాడాడు. డాక్టర్, నా క్యాన్సర్ ఉందని తెలుసు, దీని గురించి గూగుల్లో వెతికితే డేంజర్ అని, జబ్బు అని, అది సోకిన వారు ఎక్కువ కాలం బ్రతకరని ఉంది, ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పలేదు, మీరు చెప్పకండి అని వేడుకున్నాడు. అనంతరం డాక్టర్ సుధీర్ కుమార్ ఆ బాబును బయటకు పంపించి తల్లిదండ్రులను పిలిపించుకున్నాడు. బాబు తనతో అన్న మాటలన్నీ వారికి చెప్పారు. తనకు జబ్బు గురించి తెలుసు, మీరు తెలియనట్లే ఉండండి, చివరి సమయంలో అతడితో ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి సూచించారు. ఇక చివరి రోజుల్లో ఎక్కువ సమయం కొడుకుతోనే గడపాలని. ఆ తల్లిదండ్రులు మొత్తం కూడా ఇద్దరు ఉద్యోగాలకు రాజీనామా చేసింది, అక్కడనే ఉన్నారు, అమెరికా తీసుకుపోయినారు పాపం, అట్లా అంతా కూడా చేసిండ్రు బాబు. 6 సంవత్సరాలు బాబు ఎంత పరిణతి ఉన్నది, అంత గొప్ప విషయం అది. అంటే అమ్మ నాన్న చెప్తే అమ్మ నాన్న బాధపడతారని ఆ బాబు చదవలేకపోతున్నాం.
Bulk SMS services is one of the most effective way to promote your business and boost your sales 100% at very low cost. Send Shortly provides bulk SMS services along with email campaigning, voice message and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So what are you waiting for? Just one call away to boost your sales.